నాలుగు చప్ప సినిమాలు చేసేసి ఒక చాతిందంగే సినిమాలే లైనప్ లో పెట్టేస్తాడు మావాడు. వస్తున్నాడు ప్రపంచం. యా నెత్తురు చూడండి అయ్యా. సోలార్ సినిమా థియేటర్ లో పాప్ కార్న్ పొందుతుంది సార్. అరే కిరస్తమలు కొనుక్కోవడానికి అడుగుంటాను దీన్ని. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగచ్చు కదా. అన్నా రేపు టీజర్ ఏమన్నా తేడా కొడితే వీడియో డిలీట్ చేసేసి మన అందరం ముసలిగుండ కదన్నా అలా హాయ్ గైస్ నా పేరు సలార్ ప్రభాస్ అన్న నా దేవుడు. నేను కలిసిన ఫ్యాన్స్ అందరిలో మోస్ట్ డై హార్డ్ కన్నా ఇంకొక డిగ్రీ ఎక్కువ ఉందంటే సలారే. బ్రో నేను చెప్తాను బ్రో బ్రో యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా కాకపోయినా ఈ ఒక్క నిమిషం నేను చెప్పేంత వరకు ప్రభాస్ ఫ్యాన్ గా ఉండి ఆలోచించండి. ఆల్రెడీ మా వాళ్ళు ఈ పట్టి ఒక సాహో ఒకటి ప్రాదేశం ఒకటి అరే అరే మీ బాడీలో ఇంకా బ్లడ్ మిగిలే ఉండి ఇంకోటి అంతే తిడుతున్నారు తిడుతున్నారు మమ్మల్ని తిడుతున్నారు కో ఫ్యాన్స్ తిడుతున్నారు. ఇంత డెడ్ ఎయిర్ లో ఉన్న తర్వాత ఒక్క మాస్ సినిమా 10 సంవత్సరాల తర్వాత ఒక మాస్ సినిమా ఆకలి ఎలా తీరుస్తాడు అంటే నీకు ఏం కావాలి డాలి నేను తినలేకపోతున్నాను ఇంకా ఆపై అన్నా అంటే కుదరదు నువ్వు రా నీ కడుపు తీసి లోపల కుక్కుతానా కొడక ఉండి కూర్చోను. నాలుగు చెత్త సినిమాలు చేసేసి ఒక జాతి దంగే సినిమాలే లైనప్ లో పెట్టేస్తాడు మావాడు. ఈసారి ఆది పురుష్ కి రివ్యూ చెప్పలేక తలదాచుకొని వెళ్ళిపోయిన నువ్వు ప్రసాద్ ముందు సొక్కా చిప్పుకొని బాడీ చూపించకపోతే హోప్ఫుల్లీ సలార్ డజంట్ ఎండ్ అప్ ఆన్ రాట్ టేబుల్. బ్రో సలార్ రాట్ టేబుల్ ఏం మాట్లాడుతున్నావు బ్రో బ్రో క్రిటిక్ గాళ్ళకి అందరికి రాట్ దింపేస్తావు రేపు మామూలుగా ఉండదు. మీరు బొగ్గు గిగ్గు దొగ్గు అంటే అంత కలర్ కావాలంటే ఆ కరణ్ జోహర్ ఏదో చూడు రాకీ రాణి ప్రేమ్ కహాని ఏదో అది చూసుకోండి. బ్రహ్మాస్త్రం చూడు లేజర్ లైట్ షో ఉండి ఒక కట్టింగ్ ఒక కట్టింగ్ కట్ పన్న ఫైట్ వల్కి టెక్నిక్ అరే పక్కనే పక్కనే కృష్ణరాయల బాటిల్ ఉంది పక్కనే పక్కనే కృష్ణరాయల బాటిల్ ఉంది జుట్టు మీద పోసుకొని ఎలిగించుకొని తిరుగుతా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ పొద్దున్న ఫైట్ వల్కి ఫ్యాన్స్ మీరు ఎంత ఫ్యానిజం చేస్తారో టెస్ట్ చేయడమా లక్కీ నెంబరా ఆర్ కేజీఎఫ్ లా క్లాక్ పెట్టి ఏందా లెక్క ఏంటి అంటే మార్నింగ్ 3 to 5 అనేది హార్ట్ అటాక్లు ఎక్కువగా వచ్చే టైం అది. వాళ్ళు హార్ట్ స్ట్రోక్ రెడీగా ఉన్న వాళ్ళకి ఫోన్ లో ముట్టుకుంటే ఫోన్ కరెంట్ షాక్ కొట్టి అమ్మో అది నమ్మ వచ్చాడయ్యా అని చెప్పి వాడు కడుపు నిండా తిండి తింటాడు. ఇంట్లో వాళ్ళ అమ్మ నాన్న హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏయ్ మనవడికి ఏ కృష్ణాల బాటిల్ పెట్టినా పక్కన నేను ఆల్రెడీ లైటర్ కూడా తెచ్చుకున్నాను. యా నెత్తురు చూడండి అయ్యా వాడిని పైకి లేపి ఆ నెత్తుర్ని మీదకి జల్లుకుంటున్నాడు. నాకు ఆల్రెడీ బంగాళా ఖాతంలో వాయుగుండాలు మొదలయ్యాయి. తుఫాన్ వచ్చిన తర్వాత లేదు నేను తడవకుండా ఉంటాను నేను ఇంట్లోనే కూర్చుంటానంటే ఉండదు బ్రో ప్రతి ఇల్లు కొట్టుకపోవుడే. ఓ దిస్ ఇస్ ద షార్ట్ బ్రో మదర్ కి ఇచ్చిన ప్రామిస్. అది అమ్మకి ప్రామిస్ చేస్తాడు అమ్మ వాడెవడో చెప్పు నేను చంపేసి తీసుకొని వస్తా వాడి రక్తం అని. ఆ కోపం చూడు కళ్ళల్లో నీకు 144p లో అంత కనిపిస్తుంది ఏంట్రా ప్రభాస్ కళ్ళు. ప్రభాస్ దేవుడు ఏ 144p ఇక్కడ ఇక్కడ ఒక పిక్కుని చూడు సిగరెట్ వెలిగిస్తున్నాడు. ఆ ప్రశాంత్ నీళ్ళతో ఏం చెప్పాడు తెలుసా అక్కడ ఇంకెంత మందిని సంపతాలే డార్లింగ్ కొంచెం రిలాక్స్ అయ్యి వస్తా ఉండు అని బ్రో. ఇందులో రోబో లాగా తలకాయ తీసి పక్కన పెట్టే ఆప్షన్ లేదంటావా? బుర్ర వెయిట్ ఎక్కిపోయింది హైప్ కి నేను తట్టుకోలేకపోతున్నా బుర్ర బద్దలైపోయా ఉంది. నా సారీ అన్న రేపు సలారన్న మాస్క్ తీయలేడేమో టీజర్ లో కత్తి తాకిడికి సలారన్న తలనే లేచిపోద్ది కాబట్టి నా తలకాయ ఎగిరిపోద్ది లేదు మండలం లేకుండా వస్తాయి ఇలా పుట్ట ర్యాంపులు అంటే విలువ ఈ రోజు నలుగురు తలలు లేవారే. కొత్త ర్యాంప్ బ్రో పెట్టాడు కదా సాంగ్ ఆ సాంగ్ మాకు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కి పెద్ద విచ్చి వరకే చిరునవ్వే తిరిగొచ్చే అది లచ్చి వరకే వెలుకే తో వరసొచ్చే అది అన్నా అది ఈయన మన లెజెండరీ ప్రభాస్ డై హార్డ్ సలార్ అన్న ట్విట్టర్ ట్విట్టర్ సలార్ యా సలార్ సినిమా థియేటర్ లో పాప్కార్న్ స్పాన్సర్షిప్. అరే సిఎస్ చూడా
థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇది మేము యాక్చువల్లీ ఇది పాప్కార్న్ గిట్టించాం, బట్ కిరస్ట్ వాళ్ళకి కొనుక్కోవడానికి వాడుకుంటాను దీన్ని. సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగచ్చు కదా, థియేటర్ తగిలబడిపోతున్నాయని చెప్తున్నాను నేను. పర్లేదు, సెకండ్ డిగ్రీ బర్న్స్ తగిలి చూసి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ తగిలేసుకొని థర్డ్ డిగ్రీ బర్న్స్. ఆఫ్టర్ ఆది పురుషుకి థర్డ్ డిగ్రీ బర్న్స్ వచ్చాయేమో. అంటే నేను వేణుస్వామి అని ఒక ఆయన నమ్ముతాను అనమాట. నా రాశి ప్రకారం నేను నానంటోడు మంట గుడిచిపోతాడని చెప్పాడు, అది జరుగుతుంది కాబట్టి సో ఆయన ఇంకేం చెప్పినా కరెక్ట్ ఏమో అనిపించింది. ఇకపై ప్రభాస్ సినిమాలు హిట్ అవడం కష్టమే. తప్పకుండా చూసిన ప్రభాస్ గారి జాతకం చాలా విచిత్రమైనటువంటి జాతకాలు. జాతకాలు ఎట్లా చూస్తాడు బ్రో, సినిమా ముందు సెన్సార్ గట్ల జాతకాలు పెడతారా హీరోలు? బర్త్డేట్ మన దగ్గర ఉన్నాడు కదా పండిట్ పుత్ర పరమశుంట, వాడిని అడుగు వారు చెప్తాడు. ఏమిరా బీన్ బ్యాగ్ నాడు లైవ్ లో చెప్తాడు సినిమా జాతకాలు. ఊరుకోండి రావు గారు, ఇప్పటికే కింద మండిపోయింది, ఇంకా మంట పెట్టకండి పాపం. చాలా విచిత్రమైనటువంటి జాతకాలు టాలీవుడ్ లో రెండే రెండు, ఒకటి ప్రభాస్ ఒకటి రాజమౌళి. కానీ రాజమౌళితో సినిమా చేసిన ఏ హీరోకి లైఫ్ ఉండదు. బట్ నాకు తెలిసి రాజమౌళి గారు ఎప్పుడు ఉదయ కిరణ్ తో సినిమా తీయలేదు. ఆది పురుష్ పీకుద్దని చెప్పాడు, దానికి జాతకం తెలియకలే టీజర్ చూస్తే చాలు. హౌ మెనీ ఆఫ్ యు ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ ఐటమ్ సాంగ్? ఐటమ్ సాంగ్ ఉంది, ఐషికా రంగనాథ్ అని కన్నడ యాక్ట్రెస్ చేస్తున్నారు. హిస్ వేణుస్వామి బ్రో, ప్రభాస్ సినిమాలో ఏ సీక్వెన్స్ లో ఏ సాంగ్ పడతా చెప్తాడు మా అన్న. వేణు సలార్ సలార్ ఆ సలార్ అని వచ్చింది చూడు అరుగు, రాదేది రా వాయిస్. అవునా యా రియల్లీ బ్రో, నేను అప్పుడు సలార్ డైలాగ్స్ చేసి పెట్టాను కదా బలే ట్రెండ్. సలార్ అఫీషియల్ పేజ్ వాళ్ళు షేర్ చేసిన వీడియోలో వచ్చిన వాయిస్, ఆ వ్యక్తి మనతో ఉండడం మన అదృష్టం. లవ్వులు పువ్వులు స్పామ్ చేయండి లైవ్ చాట్ లో. అసలు నీ ప్రభాస్ ఫ్యానిజం ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, నీ కథ చెప్పు. చక్రం మూవీ డివిడి ఉంటే రెండు సీడీలు ఉంటాయి కదా, వన్ టూ, అది సెకండ్ ఇది పెట్టేస్తే లైక్ క్లైమాక్స్ చూసి నేను మా మమ్మీ అందరం లైక్ ఏడుస్తున్నాను. ఆ యాక్టర్ పేరు ఏంటి అని తెలుసుకోవడం కోసం డివిడి వన్ వేసుకొని ఆ యాక్టర్ నటించిన వారు ప్రభాస్ అనగానే ఇంకో ఫిక్స్ అయిపోయింది. క్లైమాక్స్ లో బ్రహ్మానందం భుజం మీద చేసి అందరు డౌట్ ఉంటారు. ఆ సీన్ తర్వాత ప్రభాస్ ఆ సినిమాలో లేడు, హి డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ దట్ మూవీ. అన్బేరబుల్ మూమెంట్ అది నాకు, ఫస్ట్ లైఫ్ లో ఫస్ట్ హార్ట్ బ్రేక్ అదే నాకు. అరే ఇంకోటి బిల్లా, బిల్లాలో కూడా కొన్ని ఉంటాయి. ఒక అమ్మాయి చూడు నాదే అంటాడు పిల్లాదా సెల్ పిల్లా. ఆడికి ఏం చెప్పాను తెలుసా, నీకు టూ మెనీ డాడీస్. అరే కామెంట్స్ లో మీరు చెప్పండి, వాట్ ఆర్ యువర్ టాప్ త్రీ ప్రభాస్ మూవీస్? బ్రో లుక్ ఎట్ దట్ మాస్కులినిటీ బ్రో, అసలు ఉంటే ప్రభాస్ లో ఉండాలనిపిస్తుంది రా, అసలు హైట్ ఆ ఫిజిక్ బాడీ బాడీ బాక్స్ ఆఫీస్. అంటే ఇప్పుడు ప్రభాస్ ఫిల్మోగ్రఫీ చూసుకున్నట్టయితే ఇంటర్నెట్ యుగం తర్వాత నుంచి ప్రభాస్ మాస్క్ మూవీ అనేది చేయలేదు. మిస్సీ వాస్ లాస్ట్, కానీ అప్పుడు మన దగ్గర ఫోన్లు చేతుల్లో ఫోన్లు లేవు మనకి. దిస్ ఈస్ ద ఫస్ట్ మాస్క్ టీజర్ అండ్ ట్రైలర్ ఆఫ్ ప్రభాస్ మూవీ వి ఆర్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. లెట్స్ వాచ్ డార్లింగ్ సీన్. రక్తపాతం తగ్గుతుంది అంటున్నారు బ్రో. చికెన్ బిర్యానీ తినే ముందు గ్లాస్ మజ్జిగ తాగడంలో తప్పే లేదు. సైఫ్ అలీ ఖాన్ ఆది పురుష్ ఇంత కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీలోనే ఫైట్ ఉంటే రాధేశ్యామ్ లో ఫైట్ పెట్టకపోవడానికి నువ్వేమన్నా పెద్ద? రాధేశ్యామ్ లో ఫైట్ ఉంది కాకు కూరగాయలు చూస్తాడు అయ్యా ఉంటా అన్నా. నమస్కారం అన్న, అప్పటి నుంచి వెజిటేబుల్స్ తినడం మానేశానన్న నేను. రేపు పొత్తున సూర్యుడు గయించాక వెలుగొస్తో లేదో తెలియదు, కానీ ఫైవ్ ట్వెల్వ్ కి మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ అందరిలో వెలుగొస్తుంది. ఇక చూసా అప్పుడే అంధకారంలో ఉన్నాడు, ఒక్కసారిగా ఇలా వెలిగిపోతాడు సలారన్న. హార్డ్ కోర్ ప్రభాస్ కల్ట్ గా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ రిప్రజెంటేటివ్ గా నువ్వు ఆన్సర్ చేయాలి. ప్రశాంత్ నీల్ మీద మీ అభిప్రాయం ఏంటి? కొంతమంది ఉంటారు బ్రో నింపిస్తే వెళ్ళి వంట చేసుకుంటారు, ఇంకొంతమంది ఏమో ఇంకెక్కడో పెట్టుకుంటారు. ప్రశాంత్ నీల్ ప్రపంచం మొత్తానికి ఒక లైట్ నిస్తాడు, ఆ ఫైర్ ప్రభాస్, దాంతో వెలుగుని పంచేది ప్రశాంత్. సలార్ టీజర్ చూసి ప్రాజెక్ట్ గా మొత్తం రీషూట్ చేయాలి. నేను ఒక డైలాగ్ రాశాను సలార్ కి, భయం ప్రవేశించలేని చోటు కూడా సలార్ ప్రవేశిస్తాడు. హోంబలే ఫిల్మ్స్, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్, ఏమైనా ప్యాచ్ వర్క్ డైలాగులు బ్యాక్ గ్రౌండ్ లో వాయిస్ ఓవర్ డబ్బింగ్ ఎవరైనా ఉంటే మా సలార్ అని వాడుకోండి, మామూలుగా ఎక్కిడు. Okay guys, we are leaving. Hype ekkichukondi andaru. And Salar's Twitter ID is in the description of this video. Andaru noodu pettukondi, neel taagandi, baa padukondi, happy. I didn't even want to wake up. Om bale kaadu, om bale. Taandavaadu asalu, kevata taandavaadu. Case fire. Nee, nee, ivarda chesku. Happy good one guys. Bye.